ఓకే సరే. మనం కొంచెం ప్రశాంతంగా ఉన్న సమయంలో మనకు ఒక ఆలోచన వస్తుంది, అరే ఈ సమయానికి మనం ఈ పని చేయాలి కదా అని. అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఆ ఇప్పుడు ఈ పని చేసి సాధించాల్సిందే ఉంది, రేపు చేయొచ్చులే అనుకుంటాం. ఆ రేపు వచ్చేసిన తర్వాత కూడా, అరే ఇప్పుడు మనం ఈ పని చేసి మనం ఏమైనా మెడల్ సాధించాలా, మనకు ఎవరైనా పురస్కారాలు ఇస్తారా అని ఆలోచిస్తాం. సో ఇది పోను ఎలా అయిపోతుందంటే ఒక భయం కింద మారిపోతుంది. మనం ఈ పని చేసి ఫెయిల్ అయితే ఈ సొసైటీలో మనల్ని ఎలా చూస్తారు, అయిపోవే మనకు వద్దులే అని చెప్పేసి వదిలేస్తాం. మనం ఒక జోన్లో ఫిక్స్ అయిపోయి బయటకు రావడానికి భయపడుతుంటాం. ఆ ఒక్కదాన్ని మనం కనుక మార్చుకుంటే మన జీవితంలో మనం సక్సెస్ అవుతాం. ఆ ఒక్కదాని నుంచి మనం బయటికి వస్తే మనలో మోటివేషన్ రోజు ఉంటుంది, మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఆ ఒక్కటే కంఫర్ట్ జోన్. ఈరోజు మనం ఈ కంఫర్ట్ జోన్లో నుంచి ఎలా బయటకు రావాలి, పూర్తి మోటివేషన్తో ఎలా పనిచేయాలి అనేది మోటివేషన్ మేనిఫెస్టో అనే పుస్తకంలోని కొన్ని కీ పాయింట్స్ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. యు హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ బికాజ్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. ఈ కోట్ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని మీరే ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విషయంలో ఎవరూ మీకు సహాయం చేయరు, చేయలేరు. అలాగే మీరు కంఫర్ట్ జోన్లో ఉండిపోతే ఎవరో వచ్చి బాబు బయటికి రా అని చెప్పరు. మీకు మీరుగా కష్టపడి బయటికి రావాలి. గ్రోత్ అండ్ కంఫర్ట్ డు నాట్ కోఎగ్జిస్ట్. మీరు లైఫ్లో గ్రో అవ్వాలి అంటే కంఫర్ట్కి బానిస అవ్వకూడదు. గ్రోత్ అండ్ కంఫర్ట్ రెండూ ఒక చోట ఎప్పుడూ ఉండవు. సో ఈ వీడియోలో మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన లైఫ్లో త్వరగా సక్సెస్ అవ్వాలంటే మనం నేర్చుకోవాల్సిన 5 విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఇఫ్ యూ హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ లివ్ యువర్ డ్రీమ్స్. మన అందరి బుర్రలో ఇంకొకడు ఉంటాడు, వాణ్ణి బూచోడు అని అనుకుందాం. ఈ బూచోడు మన బుర్రలో మనకి కనపడకుండా దాక్కుని ఉంటాడు. ఎప్పుడైతే మనం ఏదైనా సాధిద్దామని అనుకుంటామో వాడు బయటకు వచ్చి నీ వల్ల అవుతుందా, నీకు అంత సీన్ ఉందా, డ్రాప్ అయిపో, పారిపో, లేచిపో, ఇలాంటి మాటలు చెప్పి మనల్ని మన అచీవ్మెంట్కి సాధ్యమైనంత దూరాన ఉంచుతాడు. మన మోటివేషన్ని మన దగ్గర కాకుండా ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో పాడేస్తాడు. ఈ బుర్రలో ఉండే భూచోడు వల్లే మనం ఎన్నో అచీవ్మెంట్లు చేయాల్సిన వాళ్ళం, ఏమీ చేయకుండా మిగిలిపోతున్నాం, అలాగే కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే మనం వీడిని, ఈ బుర్రలో ఉండే భూచోడిని ఓడించవచ్చు. ఎలాగా? ఒకటే దారి, హ్యావింగ్ ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనకి మన మీద ఒక డౌట్ వస్తుందో అప్పుడు చెప్పండి, నేను పూర్తి పట్టుదలతో కష్టపడి నేను అనుకున్న పనిని పూర్తి చేస్తే నా కలల్ని నేను సాకారం చేసుకుంటాను అని. మన మీద మనకి నమ్మకంతో మన ఆలోచనల్ని మనం మార్చుకుంటూ మనం పని చేస్తే మన మోటివేషన్ మనకి తిరిగి వస్తుంది. మనం అనుకున్న గోల్స్ని మనం సాధిస్తాం, ముందుకు వెళ్తాం. మరి ఎప్పుడైనా ఒక ఇంపాసిబుల్ టాస్క్ వస్తే, ఆ పని మనకి చేయాలని ఉన్నా ఇంపాసిబుల్ అని అనిపిస్తే ఏం చేయాలి? గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఎన్నో ఇన్నోవేషన్స్ ఒకప్పుడు ఇంపాసిబుల్ అని అనుకున్నవే. కొత్త కొత్తగా వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ ఏదో ఈజీగా వచ్చేలేదు. ఒక మనిషి గంటకి 200 కిలోమీటర్ల వేగంలో ప్రయాణిస్తున్నాడు బుల్లెట్ ట్రైన్ సహాయంతో. ఒక మనిషి గాల్లోకి ఎగరగలుగుతున్నాడు విమానం సహాయంతో. ఒక మనిషి 1000 కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తిని చూస్తూ మాట్లాడగలుగుతున్నాడు ఇంటర్నెట్ సహాయంతో. ఇవన్నీ కొంతకాలం క్రితం మన వల్ల కాదులే, మన వల్ల కాని పనులే అని అనుకున్నాం. కానీ వాటిని మనం ఇప్పుడు అచీవ్ చేయగలిగాం. మరి ఈ పని చేయలేమా? ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళంతా వాళ్ళ వల్ల కాదు అనుకున్న సమయంలో ఇలా ఆలోచించి అవును మేము చేయగలం అని అనుకున్నప్పుడే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, కొత్త కొత్తవి సాధిస్తున్నారు. మనం కూడా ఏమి తక్కువ కాదు. మన మీద ఉన్న ఫేత్తో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తే ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే మనం సాధించి తీరుతాం. టు అటైన్ ఫ్రీడమ్ వీ షుడ్ ఓవర్కమ్ ఫియర్. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరో ఆపుతున్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇది చాలా కామన్గా చాలామందికి వస్తుంది. అలా మనల్ని ఎవరైనా ఆపుతున్నట్టు అనిపిస్తే మనలో ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సరే మనం ఇంకా ఏమీ చేయలేమని మన కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. ఎందుకు మన ఫ్రీడమ్ని ఫియర్ నాశనం చేస్తుంది? ఇది తెలుసుకునే ముందు అసలు ఫ్రీడమ్ మనిషికి ఎంత అవసరం అనేది తెలుసుకుందాం. ప్రతి మనిషికి అన్నిటికంటే కూడా పర్సనల్ ఫ్రీడమ్ చాలా ముఖ్యం. అసలు మన సామర్థ్యం తెలియాలన్నా, ఒక ఇండివిజువల్గా పేరు తెచ్చుకోవాలన్నా ఈ పర్సనల్ ఫ్రీడమ్ మనకి చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఈ ఫ్రీడమ్ని కోల్పోతామో అప్పుడు మన లైఫ్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ మనకి మొదలవుతుంది. మనలో ఉండే మంచి ఎనర్జీని కోల్పోయిన ఫీలింగ్ మనకి కలుగుతుంది. అలాగే మనం వేరే వారి కింద బానిసలాగా లేదా డిపెండెంట్గా బ్రతకడానికి అలవాటు పడిపోతాం. మరి ఎలా మనం ఈ పర్సనల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలి?
చాలామంది ఒక పని చేయాలంటే ఎవరో ఏదో అనుకుంటారనే స్ట్రెస్లో ఉండిపోతారు. దానివల్ల ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతారు. దీనితో అనుకున్న పని చేయకుండా అలాగే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. ఇలా మన ఫ్రీడమ్ని నాశనం చేస్తుంది భయం. ఎప్పుడైతే మనం ఈ భయాన్ని జయిస్తామో అప్పుడే మనం మన స్వాతంత్ర్యాన్ని, మన ఫ్రీడమ్ని సాధిస్తాం. దీపక్ చోప్రా ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్ అని అంటారు. అంటే నిజం అని నమ్మించే అబద్ధమే భయం. ఈ కోట్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఒక పని చేయాలంటే భయం అనిపించింది అనుకోండి, అది అబద్ధం అని తెలుసుకోండి. నిజం అని నమ్మించే అబద్ధమే భయం అని తెలుసుకోండి. ఫియర్ కన్నా మన ఫ్రీడమ్ ఇంకా చాలా గొప్పది. అందుకే మీ ఫ్రీడమ్ని హరించే ఫియర్కి దూరంగా ఉండండి. అంబిషన్ ఈజ్ ఎంతూజియాజం విత్ ఎ పర్పస్. ఎప్పుడైనా మంచి ఎనర్జీతో ఉండేవారిని చూసారా? వాళ్ళని మీరు కలిసిన ప్రతిసారి మంచి ఉత్సాహంగా ఉంటారు. చుట్టూ జనాలకు కూడా ఆ ఎనర్జీని ఇస్తూ ఉంటారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు అంతే, చిన్నప్పటి నుంచి అంతే అని సరిపెట్టుకుంటాం. కానీ కొంచెం ఆలోచిస్తే మనం కూడా అలాగ ఉండవచ్చు. వాళ్ళలాగా మంచి మోటివేషన్తో ఉండవచ్చు. మన అంబిషన్ అంటే మన లక్ష్యం ఏమిటో మనకి ఎప్పుడు గుర్తుంటే మన మోటివేషన్ ఎప్పుడూ ఫుల్గా ఉంటుంది. మన జీవితంలో మనకి అంబిషన్ లేకపోతే ఒక సముద్రంలో అటు ఇటు దారి తప్పి తిరుగుతున్న షిప్లా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన జీవితంలో ఒక అంబిషన్ ఉంటే మనకి దారి తెలుస్తుంది, ఎటువైపు వెళ్ళాలి అనే క్లారిటీ వస్తుంది. మీ అంబిషన్ మీకు క్లియర్గా తెలిస్తే మీ గోల్స్ ఏమిటి, మీ దారి ఏమిటి, ఏ రోజు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమైపోతాయి. మరి మన అంబిషన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మీతో మీరు మాట్లాడాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు చేస్తున్న పని మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, అసలు ఈ పని చేయడం నాకు ఇష్టమేనా, నేను వేరే ఏదైనా పని చేయాలా, నాకు ఏ పని చేస్తుంటే ఆనందం ఉంటుంది, ఆ పనిలో డబ్బు ఎలా సంపాదించవచ్చు, ఆ పని వల్ల నాకుండే ఉపయోగం ఏమిటి, ఆ పనిలో ఎలా పైకి వెళ్ళొచ్చు, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగాలి. ప్రతి ప్రశ్నకి హానెస్ట్గా, పిచ్చనిజాయితీగా సమాధానాలు చెప్పుకోవాలి. ఆ సమాధానం నుంచే మన అంబిషన్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అంబిషన్ అంటే ఖచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకం ఉండాలి. అంతేగాని సాధించాలి, సాధించడానికి ట్రై చేస్తాను, చేయగలననే హోప్ ఉంది అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే అంబిషన్ ఉండే చోట హోప్ ఉండకూడదు. ఖచ్చితంగా సాధిస్తాననే నమ్మకం ఉండే చోట సాధిస్తాను అనుకుంటా అనే డైలాగ్ ఉండకూడదు. చాలామంది అడుగుతున్నారు మోటివేషన్ ఉండటం లేదు, ఎక్కువ కాలం మోటివేషన్ ఉండాలంటే ఏం చేయాలి అని. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతుంది ఏంటంటే, మోటివేషన్ ఎక్కువ కాలం ఉండాలి అంటే ఆ మోటివేషన్ మనలో ఎప్పుడూ రగులుతూ మండుతూ ఉండాలి. అది అలా ఉండాలి అంటే మనకి ఖచ్చితమైన అంబిషన్ ఉండాలి. ఆ అంబిషన్ కోసం మీరు పెట్టే కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. అంతేకాని నేను ఎలాంటి ఎఫర్ట్ పెట్టను, నాకు మోటివేషన్ మాత్రమే ఉండాలంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అందుకే గుర్తుంచుకోండి, మోటివేషన్ మీ లోపల రగులుతూ ఉండాలి అంటే మీకంటూ ఒక అంబిషన్ ఉండాలి. ఆ అంబిషన్ కోసం ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. సో గుర్తుంచుకోండి, మోటివేషన్ ఈజ్ ఈక్వల్ టు అంబిషన్ ప్లస్ కంటిన్యూస్ ఎఫర్ట్. లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ ప్రాక్టీస్ హ్యాపీనెస్. ఒకసారి కళ్ళు మూసుకుని మీరు చిన్నప్పుడు ఎలా ఆలోచించేవారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక పని చేయాలన్నా ప్రపంచాన్ని చూసే తీరైనా చిన్నపిల్లల్లో కొత్తగా ఉంటుంది. కొత్తగా ఏదైనా తెలుసుకున్నా చిన్నప్పుడు మనలో ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ కూడా ఎక్కువగా చిన్నప్పుడే ఉంటుంది. మనం పెరిగి పెద్దయ్యే క్రమంలో స్లోగా దాన్ని వదిలేస్తాం. ప్రస్తుతంలో మనకి ఏ పని చేయాలన్నా అంత ఎనర్జెటిక్గా అనిపించదు. ఒక పనిని ఎన్ని విధాలుగా పోస్ట్పోన్ చేయాలి అని ఆలోచిస్తాం. అవును, మనం పెద్దయ్యాక ఈ ప్రపంచాన్ని చూసే తీరు, ఒక పని చేయాలంటే దాని గురించి ఆలోచించే తీరు మారిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఆ పని చేస్తే మనం పొందే ఆనందాన్ని ఇప్పుడు పొందలేకపోతున్నాం. అందుకే ఏ పని చేయకుండా అలా కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం. దీనికి ఒక ముఖ్య కారణం థింకింగ్ అబౌట్ ద పాస్ట్. చాలామంది మన పాత రోజులే బాగున్నాయి, ఇప్పుడు ఏముంది అని అనుకుంటారు. ఇంకొంతమంది పాత రోజుల్లో వాళ్ళు చేసిన, వాళ్ళకి జరిగిన ఒక తప్పు లేదా బ్యాడ్ ఇన్సిడెంట్ని మెమరీలో పెట్టేసుకుని, దానివల్లే నేను ఇలా ఉన్నాను, దానివల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది, ఆ రోజుల్లో నేను అలా చేయకుండా ఉండుంటే బాగుండేది, నా పరిస్థితి ఇలా అవ్వడానికి అప్పుడు నాకు వాడి ఇలా చేయడమే కారణం అని సెల్ఫ్ పిటీలో బ్రతికేస్తుంటారు. ఇలాంటి ఆలోచన ఉండటం వల్ల మీ పాస్ట్ని మీరు ఎలాగో మార్చలేరు కదా, మీ ప్రస్తుతం కూడా పాడైపోతుంది. ఈ పాస్ట్ మీద ఉండే అబ్సెషన్ వల్ల మన హ్యాపీనెస్, మన మోటివేషన్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలాంటి ఒక పాస్ట్ అబ్సెషన్ నుంచి బయటపడి ప్రజెంట్లో ఉన్న హ్యాపీనెస్ని మీరు చూడాలి అంటే మీరు ఆలోచించాలి, ఈరోజు నేను ఏ పని చేస్తే నాలో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, ఏ పాజిటివ్ పని నాలో ఒక కొత్త ఎంతూజియాజంని తీసుకొస్తుంది అని ఆలోచించాలి. ఆ పని ఏమిటో తెలుసుకోవాలి. దాన్ని ఒక్కరోజే కాదు, ప్రతిరోజు చేయాలి. ఈ ప్రశ్నని, అంటే మీకు ఎనర్జీ ఇచ్చే ఆ పని ఏమిటి అనే ప్రశ్నని ఫ్రీ
ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది మీ ప్రతి మూమెంట్ని మారుస్తుంది, ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి మిమ్మల్ని తోసేస్తుంది. మీరు ఆనందంగా ఉండాలి అంటే మీరు ప్రజెంట్లో ఏం చేస్తున్నారనేది చాలా ముఖ్యం. ఆ ప్రజెంట్లో మీరు చేస్తున్న ఏ పని మీకు ఉపయోగపడుతుంది, ఏది మీకు ఎనర్జీ ఇస్తుంది అని ఆలోచిస్తే ప్రతిరోజు మీరు ఆనందంగా ఉంటారు. లాస్ట్ పాయింట్, ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ యు నీడ్ అండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ ద వరల్డ్ నీడ్స్. మీకు ఇష్టమైన పని మీరు చేస్తే అది మీకు ఆనందం మాత్రమే కాదు, మీలోని పాజిటివ్ ఎనర్జీని బయటికి రేడియేట్ అయ్యేలా చేస్తుంది. అలాగే మీలోని ఇన్స్పిరేషన్ వేరే వారిని కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఎవరైనా మనల్ని ఎలా ఉన్నావు బాబు అని అడిగితే బాగానే ఉన్నాం అని చెప్తాం. ఎందుకు మనం చాలా బాగున్నాం అని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేం? ఎందుకంటే మనకి ప్యాషన్ ఉన్న చోట మనం పని చేయడం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేని పని చేస్తూ మీకు మోటివేషన్ ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకునేలాగా, ఛాలెంజింగ్గా ఉండేలాగా మనకి ఎనర్జీ ఇచ్చే పనులు చేసినప్పుడే మనం చాలా చాలా బాగుంటాం, మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళు డిక్టేట్ చేసినట్టు మన లైఫ్ని లీడ్ చేస్తామో అప్పుడు మనం డెఫినెట్గా ఆనందంగా ఉండలేం, ఎలాంటి మోటివేషన్ మనకి ఉండదు, అదే చోట అలాగే ఉండిపోతాం. ఎంత మూల్యం చెల్లించుకున్నా పర్వాలేదు, కానీ నీ ప్యాషన్కి ఆపోజిట్గా వేరే ఏ పని నీకు ఇష్టం లేకుండా మీరు చేయకూడదు. అలాంటి వాటికి బలంగా నో అని చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రస్తుత ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, అనుకున్నది సాధించలేక, ఇష్టమైంది చేయలేక ఎంతో కష్టంగా బ్రతుకుతున్నారు. ఈ ప్రపంచానికి ఇంకా ఎంతోమంది ఇన్స్పైరింగ్ లీడర్స్ కావాలి, ఆ ఖాళీ అనేది చాలా ఉంది. ఎవరో వచ్చేదాకా నువ్వు చూడటం ఎందుకు? నువ్వే ఆ గ్యాప్ని ఫిల్ చేయి, నువ్వే ఆ ఇన్స్పిరేషన్గా నిలబడు. అవును, మీరు అనుకోవచ్చు నేనంత గొప్పగా ఏం చేశానులే వీళ్ళకి చెప్పడానికి అని, కానీ ఒకటి గుర్తుంచుకోండి, గొప్ప వాళ్ళు అంటే ఇన్స్పైరింగ్ పీపుల్ జనాలకి వాళ్ళు ఏం చేయాలని చెప్పరు, వాళ్ళకంటూ సొంతంగా వాళ్ళ దారిని ఎలా వెతుక్కోవాలనేదే ఇన్స్పైరింగ్గా చెప్తారు. మీరు కూడా వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా నిలవాలి. సో ఈ వీడియోలో మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఉపయోగపడే 5 పాయింట్స్ విన్నారు, తెలుసుకున్నారు. ఈ వీడియో ముగించే ముందులా ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నింటిని రివైజ్ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఫేత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ లివ్ యువర్ డ్రీమ్స్. మీ మీద మీకు ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే, ఈ పని చేయగలనా లేదా అనే డౌట్ వస్తే ఇలా అనుకోండి, నేను పూర్తి పట్టుదలతో కష్టపడి నేను అనుకున్న పనిని పూర్తి చేస్తే నా కలల్ని నేను సాకారం చేసుకుంటాను అని ఇలా చెప్పుకుంటూ మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. టు అటైన్ ఫ్రీడమ్ వీ షుడ్ ఓవర్కమ్ ఫియర్. మనలోని ఫియర్ని తీసేయాలి అంటే మన పర్సనల్ ఫ్రీడమ్ని మనం తిరిగి సాధించాలి. నిజం అని నమ్మించే అబద్ధమే భయం అనేది మనం తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అంబిషన్ ఈజ్ ఎంతూజియాజం విత్ ఎ పర్పస్. మీ అంబిషన్ ఏమిటో మీరు తెలుసుకుంటే మీ మోటివేషన్ ఎప్పుడూ మీ బ్యాక్ ప్యాక్లోనే ఉంటుంది. అలాగే మోటివేషన్ మీ లోపల మండుతూ ఉండాలి అంటే మీకంటూ ఒక అంబిషన్ ఉండాలి, ఆ అంబిషన్ కోసం ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. గుర్తుంచుకోండి, మోటివేషన్ ఈజ్ ఈక్వల్ టు అంబిషన్ ప్లస్ కంటిన్యూస్ ఎఫర్ట్. లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ ప్రాక్టీస్ హ్యాపీనెస్. చిన్నపిల్లల్లా ప్రస్తుతంలో ఎక్కువగా గడపండి, మీ పాస్ట్లోని మెమరీస్లో బ్రతకకుండా ఇప్పుడు ఏ పని చేస్తే మీకు మంచి ఎనర్జీ వస్తుంది అనేది మీరు ఆలోచించండి, ఆ పనిని రిపీటెడ్గా చేయండి. ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ యు నీడ్ అండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ వాట్ ద వరల్డ్ నీడ్స్. ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు, మనమే చాలామందిని ఇన్స్పైర్ చేయొచ్చు. మీకు ఏ పని చేయాలని ఉందో ఆ పనే చేయండి, అనవసరమైన పీర్ ప్రెషర్స్కి లొంగి మీకు ఇష్టం లేని పనులు చేయకండి. ఈ పాయింట్స్తో మీరు కంఫర్ట్ జోన్లో నుంచి మిమ్మల్ని మీరు బయటికి లాగేసుకోవచ్చు. మీకు నచ్చిన ఒక పాయింట్ని ఒక పేపర్లో లేదా ఒక బుక్లో రాసుకోండి, ఆ పాయింట్ని ఎప్పుడు గుర్తు చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడు బద్ధకంగా అనిపించినా ఆ పాయింట్నే మళ్ళీ మళ్ళీ తలుచుకోండి. నాకు బద్ధకంగా అనిపించిన ప్రతిసారి నన్ను ఇన్స్పైర్ చేసే లైన్ ఇదే, పుష్ యువర్ సెల్ఫ్ బికాజ్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. అలాగే మిమ్మల్ని మోటివేట్ చేసే లైన్ని మీరు ఒక చోట రాసుకోండి, దాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఈ వీడియో మీద మీకున్న ఆలోచనల్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.